आयन पर्यटन कोई तब నవంబర్ 25 26 27 తేదీల్లో ఏలూరులో జరుగు పిడిఎస్యు 21వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు అఖండ మల్లికార్జున పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ట్స్ కాలేజీలో కళాశాల కమిటీతో కలిసి పిడిఎస్యు 21వ రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖండ మాట్లాడుతూ పిడిఎస్యు ఉద్యమ చరిత్రలో ఇప్పటికీ 20 మహాసభలు జరిగాయన్నారు. 21వ రాష్ట్ర మహాసభలు ఏలూరులో జరుపుతున్నామని తెలిపారు. నవంబర్ 25న వేలాది మంది విద్యార్థిని విద్యార్థులతో భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 26న ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాత ఉస్మానియ అరుణతార జార్జ్ రెడ్డి పిడిఎస్యు ఆవిర్భావానికి బాటలు వేశారన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం నూతన విద్యా విధానంను అమలు చేసి విద్యా కాశీకరణ చేపడుతుందన్నారు. జిల్లాలో ఈ నెల 25, 26, 27 తారీఖున విద్యారంగ సమస్య పైన భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో ఈ నెల రాష్ట్ర మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్యారంగ సమస్యల పైన విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి వారి సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఈ రాష్ట్ర మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్య మహాసభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ జగన్ ప్రభుత్వం 3 సంవత్సరాలైన పూర్తి స్థాయిలో ప్రభుత్వ విద్యను నీరు గారుస్తున్న పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది. అలాగే చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం జువో నంబర్ 84, 85, 117 జువోలు తెచ్చి పూర్తి స్థాయిలో ప్రభుత్వ విద్యను నీరు గారుస్తుంది. అలాగే గ్రామాల్లో చూసుకున్నట్లయితే 100 మంది విద్యార్థులు కలిసి ఒక చిన్న స్కూల్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ జియో నంబర్ 84, 85, 117 జియోలు తెచ్చి మరి అక్కడున్న స్కూల్లో జయప్రం జని నెల 25, 26, 27 తారీఖు రాష్ట్ర మహాసభలను పోరాడుతాం పోరాడుతాం ప్రభుత్వం.